హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కర్మ సిద్ధాంతంలో భాగంగా మనము ఒక కర్మ గురించి తెలుసుకుందాము. ఆ కర్మ పోవటానికి మనం ఏ విధంగా చేస్తే మనకు అతి సింపుల్గా, అంటే ప్రతి సామాన్యులు చేసుకునే విధంగా మీకు అన్నీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంత్రోచ్చారణ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, దాని తతంగం అంతా చేసుకుంటారు. కానీ ఏమీ లేని సామాన్యులు కూడాను చేసుకొని ఆ యొక్క మూలిక గురించి తెలుసుకొని సుఖముగా ఆ కర్మను పోగొట్టుకునే విధానాన్ని తెలియజేయటమే మీకు అతి రహస్యమైనదే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో భాగంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, గత 15 రోజులుగా, అంటే కార్తీక మాసం, ఈ మాసంలో కొంచెం నాకు ముఖ్యమైన పూజ పనుల వల్ల వీడియోలు అనేటివి చేయలేకపోయాను. ఫ్రెండ్స్ వీలు చూసుకొని మీకు ఎంతోమంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఫోన్లు చేస్తున్నారు, మెయిల్స్ రాస్తున్నారు, గురువుగారు వీడియో చేయండి అని. వారందరి కోరిక ప్రకారంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని మీకు చేయటం జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటి మూలిక పేరు ఈశ్వరి ఏరు, లేకపోతే ఈశ్వరి తీగ అంటారు. ఈ ఈశ్వరిలో 3 రకాలు, తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, ఎర్ర ఈశ్వరి. ఇప్పుడు మీకు చూపిస్తున్న మూలిక ఎర్ర ఈశ్వరి తీగ. దీనికి ఇప్పుడు పూత లేదు, అందువల్ల మీకు తీగ ఆకే కనిపిస్తున్నది. పూతకాయలు చక్కగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది, అసలు ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. దీని గురించి ఎలా అంటే, ప్రతి ఒక్కళ్ళకు, అంటే చిన్నపిల్లలు, అంటే 3 సంవత్సరాలు మొదలుకొని పెళ్ళి కాని యువకుల వరకు కూడాను మనకు ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏమిటంటే నాగదోషము. ఈ నాగదోషానికి ఉన్నవారికి తెలుసు, ఆ యొక్క నాగదోషం తెలుసుకున్న తర్వాత నాగదేవత పూజలు, నవగ్రహ పూజలు, శివ పూజలు, హోమాలు, ఉపవాసాలు, వారాలు ఇలా చేపిస్తుంటారు. ఇలా చేసినా కూడా కొంతమందికి వివాహం అనేది కాకపోవటమే కాకుండా అసలు దగ్గరకు రాకుండా చెడిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందని, జాతకరీత్యం జరుగుతుందా, లేకపోతే ఏందని ఈ జాతకం కూడా చూపిస్తుంటారు. ఈ జాతకంలో నాగదోషం ఉందా లేకపోతే కుజిదోషం ఉన్నదా ఇలా చూస్తుంటారు. ఈ నాగదోషం అనేది మనకు ఎలా సంభవించింది? సరే, ఇప్పుడు పల్లెటూళ్ళు అంటే చాలామంది ఉంటారు, ఇలా పొలాల మీదకి వెళ్తారు, ఊళ్ళో ఉంటారు, ఏ పాము తగిలిందో, దాని మీద ఏం జరిగిందో నాగదోషం వచ్చిందని మనం అనుకోవాలి. మరి సిటీలో వాళ్ళు అసలు ఎక్కడికి బయటకే పోరు, మరి వీళ్ళకే నాగదోషం ఉందని చెబుతారు. ఇది ఎలా సాధ్యం? మనం ఎక్కడ పోవట్లేదు కదా, మనం పామునే చూడట్లేదు, అసలు పామునే మనం తాకట్లేదు, ఆ పాము ఎట్టుంటే మనకు తెలియదు. మరి నాగదోషం దాని గురించి, దానికి మనకి ఎలా సంభవించింది? ఇది ఒక క్వశ్చనే కాకుండా ఇది కొంతమంది కూడా నమ్మరు, కానీ సంభవించింది. అది ఎలాగంటే, మన జాతకరీత్యా ద్వాదశ రాశులలో మన రాశి నుండి ఎప్పుడైనా సరే రాహుకేతువులు, ఈ రాహుకేతు గ్రహాలు ఎప్పుడైనా 6, 8, 12 స్థానాలు, 8వ స్థానాలు ఇలాగ స్థాన సంచలనం జరిగేటప్పుడు మన జన్మరాశి నుండి ద్వాదశ రాశులలో మనకి చెప్పిన స్థానాల్లో కానీ రాహుకేతువులు సంచరిస్తూ ఉన్న ఎడల అద్భుతమైన ఫలితం నాగదోషం 100% సంభవించును. ఇలా సంభవించిన వారికి ఎన్నో హోమాలు, యజ్ఞాలు చేపించినా పోదు. అలాంటి వారి పోను వారి కోసం అతి సింపుల్ రహస్యం, అతి సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఈ ఈశ్వర మొక్కని సాధించుకోండి. ఈ ఈశ్వర మొక్కను మనం ఎప్పుడు తెచ్చుకోవాలంటే, ఎప్పుడైనా బహుళపక్షమి, శుక్లపక్షమి, ఈ 2 పక్షాల్లో ఎప్పుడైనా సరే సోమవారం రోజున, ఈ ఈశ్వర తీగ సోమవారం రోజున 12 గంటలకు తెచ్చుకోవాలి 2 పక్షాలు ఎప్పుడైనా సరే. కానీ ఆ సోమవారం రోజున మనకు మంచి నక్షత్రాలు ఉండాలి. ఆ నక్షత్రాలు ఏమిటంటే రోహిణి నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉత్తర నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతవిష నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలు కంపల్సరిగా ఉండి తీరాలి. దానికి తిథులు వచ్చేసేసి విదియ, తదియ,
పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఈ తిథుల్లో ఈ ఈశ్వర తీగను సోమవారం రోజున ఈ తిథి వారాలు కలిసిన రోజున మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు పోసి మొదట్లో తవ్వకొచ్చుకోవటమే. ఈ తవ్వకొచ్చుకోవటానికి బదులుగా దీనికి ఒక మూలిక ఉన్నది, దానికి రెండో మూలిక, అదేంటంటే దుష్టపు తీగ. దుష్టపాకు ఉంటుంది కానీ ఈ దుష్టపాకు తీగను కూడాను దీన్ని గురువారం పూట తెచ్చుకోవాలి. ఈ దుష్టపాకు ఎరుని గురువారం రోజున, నేను ఇందాక చెప్పాను కదా నక్షత్రాలు, గురువారం రోజున ఈ నక్షత్రాలు, ఈ తిథులు, తారాబలం, చంద్రాబలం చూసుకోండి. ఈశ్వర తీగకి సోమవారం, అవే నక్షత్రాలు, అవే తిథులు. దుష్టపాకు గురువారము, అవే తిథులు, అవే నక్షత్రాలు, తారాబలం, చంద్రబలం చూసుకోండి. సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఆ తిథు నక్షత్రాల్లో ఈశ్వరి వర్తించుకోండి. గురువారం రోజున అవే తిథులు, అవే నక్షత్రాలు కలిసిన రోజున మధ్యాహ్నం 12 గంటలకి తెచ్చుకోండి. సోమవారం ఈశ్వర తీగ, గురువారం దుష్టపాకు తీగ, ఈ రెండు 12 గంటలకి కొబ్బరికాయ సమర్పించి తెచ్చుకొని వాటిని బాగా వెండించుకొని శుభ్రంగా మనకు తావీదులు పట్టే మోయినంగా, ఈ తావీదులు పెట్టే మోయినాక కటింగ్ చేసుకొని వెండి తాయితులు ఈ రెండు ఏర్లు పెట్టేసేసి శుభ్రంగా వాటికి సామెడ పొగ వేసి ఎర్రని దారంతో స్త్రీ పురుషులు అంటే పెళ్లి కాని యువతి యువకులు ఎవరికైనా సరే చేతికి కానీ మెడలో కానీ ధరించిన ఎడల అద్భుతమైన నాగదోషం హరించటంలో ఈ రెండు మూలికలకు అద్భుతంగా పనిచేయను. ఎందుకంటే ఈ రెండు మూలికలు సర్పజాతికి చెందినవి, సర్పకాటుకు తగ్గిస్తాయి, విషాన్ని దించడం, ఈ రెండు మూలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఈశ్వరి వరసిద్ధి మూలికలుగా కూడాను కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి నాగదోషం అతి తీవ్ర స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ చెప్పిన విధంగా ఈ మూలికని ఉపయోగించుకోండి, అద్భుతమైన ఫలితం మీరే చూస్తారు ఫ్రెండ్స్. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితులు సందేహం ఉన్నా, ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా, మీరు తెలియని సందేహాలు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎమ్మిటి నేను ఆ విషయాన్ని మీకు పర్సనల్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అద్భుతంగా నచ్చిద్దని చెబుతున్నాను. ఇదే వేరు, ఈశ్వరి వేరు, దుష్ట పేరు, ఈ రెండు కలిపి తెల్లని దారం బాగా చుట్టి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మన దర్వాజ ఉంటుందా, ఈ దర్వాజకు ఒక చీల కట్టి చీల కొట్టి ఆ చీలకు తగిలించిన ఎడల ఇంటిలో సంభవించు సప్తదోషాలు పారిపోతాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తుంటారు, కిసురు, రోగాలు, ఎన్ని మెడిసిన్లు వాడినా తగ్గదు. ఇలాగ తగ్గినందు వాళ్లకు నాగదోషము కానీ రోగ పీడితులు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఈ రెండు వేరులను ఒక చిన్న తావిదులు పెట్టేసి పిల్లలకు కూడా కట్టండి. అద్భుతమైన ఫలితం రావటమే కాకుండా సుఖంగా వాళ్ళకి మనం వాడే మందులు పట్టేసేసి ఆ యొక్క కర్మ అనేది తగ్గిపోయి ఎంతో లక్షణంగా ఉంటారు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈశ్వరి వేరు. ఈ ఈశ్వరి వేరుని ఇదివరకు నేను విషకాటు అంటే తేలుకాటు మీద ఎలా వేయాలో చెప్పాను, కానీ ఇప్పుడు నాగదోషాన్ని చెబుతున్నాను. ఇది దగ్గర ఉంటే పాములు రావనేది నిజమేను, కానీ దీంట్లో ఇది అతీత శక్తివంతమైన కమ్మటి వాసన వస్తుంది. ఈ వాసన ఉన్నంత వరకు ఆ ఏరు పనిచేస్తూనే ఉంటుంది. ఇది తడవకుండా భద్రంగా పెట్టుకుంటే ఆ వాసన అనేది వస్తూనే ఉంటుంది, చక్కగా పనిచేస్తుంది. తడపకుండా ఇంట్లో జాగ్రత్త పెట్టుకుని అప్పుడప్పుడు దీన్ని నూరి బాగా చక్కగా నూరేసి మన ఇంటి పది చల్లుకుంటున్నా కూడా విష జంతువులు అనేటి దరిదాపులకు రాకుండా పనిచేయటంలో ఈ ఈశ్వరి మూలక పనిచేస్తుంది. ఈశ్వరి ఏరుని గుర్తించాలంటే అది అలాగుంటుంది, అటుపక్క ఇటుపక్క అర్లర్లగా ఉంటుంది, కమ్మటి వాసన వచ్చింది, ఇదే ఈశ్వరి ఏరు. ఇలా చేసుకోవచ్చు. దీన్ని కొంతమంది తాయిదులేసి మొల్లో కట్టుకుంటారు, అలా కట్టుకున్న తడిసిద్ది తర్వాత అది పనికి రాకుండా పోతుంది. అదే ఈ ఈశ్వరి వేరుని, దుష్టబాకి వేరుని ఈ రెండు కలిపేసి ఎర్రదారం చుట్టేసేసి దానికి ఒక పసుపు బొట్టు పెట్టేసేసి మనం వ్యాపారం చేస్తుంటాం కదా, ఇలాంటి వ్యాపార దుకాణాలు వ్యాపారం సరిగా రాక నష్టం జరుగుతాం, ఒకటి జనాకర్షణ లేక ధనాకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రెండు ఏర్లు కలిపి ఎర్రని దారం చుట్టి పసుపు బొట్టు పెట్టి చక్కగా మనకి జనం నడిసే దర్వాజకి కింద కానీ కట్టినడలా అద్భుతమైన ధనాకర్షణ, జనాకర్షణ, లక్ష్మీ వశీకరణ సిద్ధి కలగటంలో ఎటువంటి సందేహం లేకుండా అద్భుతంగా పనిచేసేది. ఈ దుష్టపాకు చెట్టు ఏరుకు వేరు అనేది వశీకరణంలో ఆకర్షణలో అద్భుతంగా పనిచేస్తే ఈ యొక్క ఈశ్వరి ఏరు అనేది సర్వాకర్షణ, సర్వ విషదోషణ, సర్వ విషసూపులు అంటే కుట్ర కుతంత్రాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి,
అలాగ స్వభావంతో ఉండే స్వభావం అనేది విరిసేసి అద్భుతమైన మనశ్శాంతిని ప్రసాదించి ఆ కొట్టకే పోవాలి, ఆ వ్యాపారం చేయాలి, ఇట్లాంటి మంచి స్వభావాన్ని కలిగించడంలో ఈ ఈశ్వరి వీరు. అందువల్ల ఫ్రెండ్స్, ఈ చక్కని సందేహాన్ని మీకు అందించాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో